सबको नमस्कार गट्टिगा जय अमरावती जय अमरावती जय जय अमरावती अंदर की मरोकसारी अभिनंदनलु शुभाभिनंदनलु అదే సమయంలో తమలందరూ కూర్చోండమ్మా అనే కూర్చొని తీసుకోవాలి. శ్రీరామ్ ప్లీజ్ శ్రీరామ్ వినాలి. ఓన్లీ 10 మినిట్స్ టైం ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. 10 నిమిషాలే ఉంది, మనం 6 గంటలకు మన మీటింగ్ క్లోజ్ చేసుకోవాలి. వినాలి. ఈరోజు అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం, అమరావతి న్యాయస్థానం దగ్గర నుంచి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారంటే వాళ్ళని ఆశీర్వదించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 45 రోజులు 450 కిలోమీటర్లు అంతేకాదు, నవంబర్ 1న ప్రారంభమైన ఈ యొక్క ఆందోళన 725 రోజులకు చేరింది. దగ్గర దగ్గర 180 మంది చనిపోయారు. ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే దగ్గర దగ్గర 1000 సంఖ్యలో కేసులు పెట్టారు. ఒక్క పాదయాత్రలోనే 100 కేసులు పెట్టారు. 2500 మంది పైన కేసులు పెట్టారు. 500 మందిని జైలుకు పంపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టినా పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను అడుగుతున్నా ఈ రైతులు చేసిన పాపం ఏంటని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ కూడా 2014లో మీరందరూ ఆలోచించారు, కష్టకాలంలో చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి రాజధాని కడతారు, అభివృద్ది అవుతుందని నన్ను ఆశీర్వదించారు. నేను ఇప్పటికి కూడా మీకందరికీ కూడా కృతజ్ఞుడిగా ఉంటాను. అలాంటి సందర్భంలో నేను ఒక విషయం అడిగాను, మనకు రాజధాని లేదు, మన దగ్గర డబ్బులు లేవు, హైదరాబాద్ను అభివృద్ది చేసిన అనుభవం ఉంది, రైతులు ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, ఆ భూమికి మీకు ఒక పాలసీ ఇస్తాం, దానివల్ల మీకు నష్టం లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలను మెప్పిస్తానని ఆ రోజు నేను చెప్పాను. ఈరోజు మీరు చూడండి, ఈ వేదిక పైన బీజేపీ కేంద్రంలో అధికారం ఉండే పార్టీ ఈ వేదికలో అమరావతి రాజధాని అమరావతికి మేము కట్టుబడి ఉన్నామని బీజేపీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు విభజన చట్టం తెచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, శివరామకృష్ణయ్యను ఒక కమిటీ చైర్మన్ గా వేశారు. ఈరోజు తులసిరెడ్డి గారు వచ్చారు, చాలా స్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధాని ఇది దేవతల రాజధాని, 5 కోట్ల రాజధాని అమరావతి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేశారు జనసేన తరపున. ఆయనైతే రైతులు చేసే ఆందోళనకి మద్దతు ఇచ్చారు, పోరాడారు. ఈరోజు కూడా వాళ్ళు వచ్చి చాలా స్పష్టంగా అమరావతిలోనే రాజధాని ఉంటుంది, ఎవరికి ఆందోళన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. సిపిఐ అయితే రామకృష్ణ గారు
నారాయణ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆందోళనలో అందరికంటే ముందున్నారు. రైతులకు మద్దతు ఇచ్చారు, పోరాటానికి నాంది పలికారు. వాళ్ళు కూడా పూర్తిగా చెప్పారు. కడాన కమ్మిన సిపిఎం ఉంది, ఈరోజు మీటింగ్ రాలేదు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, వాళ్ళు రాకపోయినా మా మద్దతు అమరావతికి అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఏం చెప్పారు? అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా పెట్టండి. ఇది చాలా చిన్న రాష్ట్రం అయింది, 13 జిల్లాలే ఉన్నాయి. మళ్లీ ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడం నాకు ఇష్టం లేదు. అయితే 30,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, అది చూడమన్నారు. ఈరోజు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 55,000 ఎకరాలు ఉంది. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, మాట్లాడితే మీరు చెప్తారు మడమ తిప్పని నేత జగన్ రెడ్డి. నేను అడుగుతున్నా అమరావతి పైన మడమ తిప్పారా లేదా తమ్ముళ్ళు, మీరే చెప్పాలి. తిప్పారా లేదా గట్టిగా తప్పట్టు కూడా చెప్పండి. ఎందుకు మీకు యొక్క కుళ్ళో నిలుగుతున్నా అమరావతి రాష్ట్రానికి నడుబొడ్డున ఉంది, అవునా కాదా? అమరావతి పైన కులముద్ర వేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీకు ఇష్టం లేకపోతే శివారెడ్డి గారు ఏ కులం, ఇక్కడుండే నాయకులు ఏ కులం, శ్రీనివాస్ గారు ఏ కులం, దీనికి సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా. ఈరోజు ఇన్ని పార్టీలు వచ్చాయి, వీళ్ళందరూ ఏ కులం అండి? ఆల్ ఇండియా పార్టీలు కాని, వివిధ రాజకీయ పార్టీలు కాని ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని అమరావతి రాజధాని కావాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దసరా రోజున వచ్చారు. ఆ రోజు దసరా రోజున వచ్చి ఫౌండేషన్ వేశారు. అదే మరి 2,500 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి డబ్బులు ఇచ్చారు. రైతులకి క్యాపిటల్ గెయిన్స్ ఉంటే అవి కూడా ఎగ్జిబిషన్ ఇచ్చారు. ఇన్ని చేస్తే ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా మార్చేస్తారంటే ఏ విధంగా కుదురుతుందని అడుగుతున్నాను.